ప్రియమైన దేవుని పిల్లలారా, ఆత్మ చావదు అగ్ని ఆరదు. చాలామంది అనుకుంటారు నీళ్లు పోస్తే మంటలు ఆరిపోవండి, చంపేస్తే మనిషి చావడా. ఆత్మహత్య అనే పదం జ్ఞాన విరుద్ధమైన మాట. ఎందుకంటే ఆత్మను ఎవరూ హత్య చేయలేరు. ఆత్మను నరమాత్రులైన వారెవరు హత్య చేయలేరు. శరీరాన్ని హత్య చేయగలరు, ఆత్మ వేరు, శరీరం వేరు. ఈ ఆత్మను గురించిన ఈ జ్ఞానం ప్రపంచంలో ఉన్న మనుషుడు రాసిన శాస్త్రాలలో ఎక్కడ మనకు కనిపించదు. కనుకనే కోటి విద్యలు కోటి కొరకు అన్నట్లుగా 60-70 ఏళ్ళు భూమి మీద నివసించే శరీరాన్ని కాపాడుకోవటానికి మాత్రమే కోటి విద్యలు తప్ప ఇవి ఆత్మ దాని ఉనికిని కానీ దానికున్న కోరికలను కానీ దానికున్న ఆలోచనలను కానీ ఏ గ్రంథాలలో మానవుడు రాసిన శాస్త్ర సంబంధమైన ఏ గ్రంథాలలో అవి వ్రాయబడలేదు. ప్రియులారా, చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం, ప్రాథమిక పాఠశాల నుండి ఉన్నత విద్యను అభ్యసించే విశ్వవిద్యాలయాల వరకు అందు మనం చదువుకున్న ఏ గ్రంథంలో కూడా ఆత్మను గురించిన వాదం, ఆత్మను గురించిన పాఠం ఉండదు. కనుకనే మనుషులు తప్పు చేసి తప్పుడు మాటలు మాట్లాడతారు ఆత్మహత్య అని. న్యాయశాస్త్రంలో వాడిన ఆత్మహత్య అనే పదం కానీ, వాడుక భాషలో మాట్లాడుతున్న ఆత్మహత్య అనే పదం కానీ విరుద్ధమైన మాట. ఆత్మను ఎవరు భూమి మీద మానవులైన వారు చంపలేరు అని తెలుసుకోవాలి. ఆత్మను చంపగలిగిన 2 శక్తులు ఉన్నాయి, 1 దేవుడు, 2 దయ్యం. దయ్యం అనగానే మీరనుకునే దయ్యం కాదు, ప్రపంచాన్ని శాసిస్తూ ప్రస్తుతం తన అధికారంలో ఉంచుకున్న మహాశక్తివంతమైనది అని. అపవిత్రాత్మ, ఈవిల్ స్పిరిట్, దయ్యము, భూతము అనే రకరకాల పేర్లతో పిలువబడుతున్న ఇది ఆత్మను చంపగలదు. అలాగే దేవుడు సృజించినవాడు ఆత్మను చంపగలడు. చంపటం అనగానే ముగింపు అని కాదు, చంపటం అనగానే ముగింపు కాదు, అది శాశ్వతం. శాశ్వతం అది, శిక్ష శాశ్వతం. 14 సంవత్సరాలు భారత శిక్షా స్మృతిలో జీవిత ఖైదుగా పరిగణిస్తారు. యావజ్జీవ కారాగార శిక్ష కఠిన కారాగార శిక్ష కావచ్చు. అవి 14 ఇయర్స్, 14 సంవత్సరాలు మాత్రమే. కానీ మరణదండన కూడా విధిస్తారు, ఉరి అంటారు. ఇది ఒకేసారి జరిగేది, ఒక క్షణంలో జరిగేది. కానీ ఆత్మ ఒక క్షణంలో చచ్చిపోయేది కాదు, ఒక క్షణంలో కనిపించకుండా మాయమైపోయేది కాదు, ఒక క్షణంలో లేకుండా పోయేది కాదు. అది శరీరం. ఒక క్షణంలో శరీరాన్ని చంపేయగలం, ఒక క్షణంలో శరీరాన్ని తగలబెట్టేయగలం, ఒక క్షణంలో దాన్ని మాయం చేసేయగలం. కనుక ఆత్మ వేరు, శరీరం వేరు అని బైబిల్ చెప్పింది. కనుక బైబిల్లోని ఒక మంచి మాట, యేసు ప్రభు అన్న మాట చూస్తే ఎంత గొప్ప మాట అంటే, ఆత్మ, అసలు ఈ ఆత్మ ఏంటి, శరీరం ఏంటి అని అనుకుంటున్నారా మీరు? అనుకుంటారు, ప్రపంచంలో ఎవరైనా అనుకుంటారు. ఆధునిక శాస్త్రం కూడా ఆత్మను నమ్మదండి, ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఆత్మను నమ్మరు. కానీ యేసు అంటున్నాడు, ఆరాధ్యం యోహాను సువార్తలో 63వ వచనం చూడండి, ఆత్మయే జీవింపజేయుచున్న దీని సైన్స్ నమ్మదండి, సైన్స్ దీన్ని నమ్మదు. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. యేసు ప్రభు చెప్పిన మాటలండి,
అందుకే ఈ లోకంలో శాస్త్రవేత్త అనేవాడు వాడు అమెరికాలో ఉన్నావండి, యూరప్లో ఉన్నా, ఎక్కడైనా ఉన్నావు, డోంట్ కేర్. వాడు ఎవడైనా ఒకవేళ ఆత్మ లేదనేవాడు ఎవడైనా ఉంటే వాడిని కూడా పిలుస్తున్నానండి. అసలు ఎవడు కనబడటం లేదు ఒక 10 ఏళ్ళగా. ఆ సింహగర్జన పుస్తకాన్ని మీరు చూస్తే ఎలాంటి వాళ్ళని ఛాలెంజ్ చేశానో మీకు మర్చిపోద్దండి. దేవుడంటే ప్రతివాడు వణికిపోవాలి. అసలు ఇంతవరకు ప్రపంచంలో ప్రపంచ రాజ్యాలను హడలెక్కించే బోధకుడు పుట్టాడా అండి? పుట్టాడా? లేదు లేదు. భయం, బోధ అంటే ఏమనుకుంటున్నారు? ఆయన మాట, యేసుక్రీస్తు మాటలు ఎలాగుండేవటండి? అధికారము గల వాణిగా బోధించాడు అంటున్నాడు. చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయము చివరి వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము చివరి 2 వచనాలు. యేసు మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహము ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఎలయనగా ఆయన వారి ఉన్న ఎంగిలి బోధకుల వలె కాకుండా అధికారము గలవానిగా వారికి బోధించను. బోధలో అధికారం ఉంది, బోధలో శాసనం ఉంది, బోధలో బెదిరింపు ఉంది, బోధలో భయపెట్టే పరిస్థితి ఉంది. నువ్వు మారాలి. ఎవరండి ఎవరండి అలాంటి బోధలు చేస్తున్నారు? దండం బకెట్లతో చందా ఎత్తండి, ఆ డబ్బు అంతా నాకు ఇచ్చేయండి, మీ మంగళసూత్రాలు ఇచ్చేయండి, మీ మెడలో గొలుసులు ఇచ్చేయండి, మీ డబ్బు ఇచ్చేయండి అని అడుక్కునేవాడే కదండి ప్రతివాడు. అంతేనా? ఇదేనండి బోధలు? దేవుడు ఆశీర్వాదాలు ఇస్తారండి, మీరు డబ్బులు ఇవ్వండి మేము ప్రార్థన చేస్తామంటాడు. ఒకడు యేసుబు దేవుడు అంటాడు, ఒకడు తండ్రి దేవుడు అంటాడు, అసలు ఇద్దరు దేవుళ్ళు కాదంటాడు మరొకడు. ఏంటండి బోధలు? ఎప్పుడండి వీళ్ళు ఎదుగుతారు? వీళ్ళు ఎప్పుడు ఎదుగుతారు చెప్పండి. ఆయన అధికారము గలవాని వలె బోధించాడు. లోబడిన బోధ కాదు, రాజీ బోధ కాదు, అడ్జస్ట్మెంట్ బోధ కాదు, సర్దుబాటు సిద్ధాంతపు బోధ కాదు, ఒకరికి భయపడి చేసే బోధ కాదు, ఒకరిని శాసించే బోధ, అధికారంతో కూడిన బోధ. ఆత్మ, ఆత్మయే జీవింపజేయుచున్నది. శరీరము కేవలము నిష్ప్రయోజనమైనది. ఆత్మన్నదా ప్రియులరా? ఆత్మజ్ఞానం లేదు ప్రపంచానికి. ఒకసారి బైబిల్ విప్పుదాం, ఒకసారి బైబిల్ విప్పుతాం. ఆత్మ ఏంటండి? అది చావకపోవటం ఏంటండి? అవును శరీరాన్ని చంపగలరేమో కానీ ఆత్మను చంపలేరు. ఆత్మ కదన్నవాడు తప్పు మాట్లాడాడు, తప్పుడు కథ రాశాడు. ఆత్మ అన్న దానికి అర్థం తెలియదు కనుక ఆత్మహత్య అంటున్నాడు. నువ్వు చంపింది శరీరాన్ని, ఆత్మను కాదు. నడినెత్తు నుండి అరికాల వరకు మానవునిలో ఆ శరీరములో కనబడని ఒక భయంకరమైన శక్తి, అది ఆత్మ. దానిని శాస్త్రం నమ్మదు ఆత్మ ఉన్నదని. కానీ ఆత్మ ఉన్నది, ఉన్నదని ఎలా చెప్పగలనంటారా? ఆలోచించండి ఒకసారి. చచ్చిపోయాను అనుకోండి, దాన్ని ఏమంటారో తెలుసా? శవం అంటారు. అంటే లోన జీవం లేదు, కదలిక లేదు అని అర్థం. కళ్ళున్నాయి చూడవు, శవానికి చేతులున్నాయి కదలవు, శవానికి గుండుంది లోపల పనిచేయటం లేదు, లోపల రక్తం ఉంది ప్రవహించటం లేదు, నోరుంది మాట్లాడటం లేదు. అంటే ఏదో ఒక మహాశక్తి ఆ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయింది. అది నమ్మాలి ఎవరైనా. నువ్వెంతటి వాడవైనా నమ్మి తీరాలి. ఏదో ఒక మహాశక్తి శరీరాన్ని వదిలి వెళ్ళిపోయింది, కనబడుతుంది. బ్రతికున్నప్పుడు చిన్న నిప్పు తగిలితే కేకలు వేసే ఆ వ్యక్తి, శవమైన తరువాత ఆ మహాశక్తి విడిపోయిన తరువాత గంధపు చెక్కలు పీర్చి దాని మీద శవాన్ని పడుకోబెట్టి నేతి డబ్బాలు పోసి తగులబెట్టారు పివి నరసింహారావు గారి శవాన్ని. అప్పుడు ఏమైనా అన్నాడు ఆయన? ఏమనలేదు, ఆయన లేడు అందులో. ఇంతకీ మీరు పేరు పెట్టింది శరీరానిక, శరీరంలో ఉన్న ఒక శక్తిక అని ఆలోచిస్తే, మీరు నామకరణం చేసింది, మీరు పేరు పెట్టింది లోపలున్న శక్తికి కానీ బయట కనబడే ఆ ఆకారానికి కాదండి. కాదు, మీరు నమ్మాలి, నమ్మకపోతే ఊరుకొన్నాను.
చచ్చిపోయిన తర్వాత మంచం మీద పడుకోబెట్టిన వ్యక్తిని, చచ్చిపోయిన తర్వాత వీధిలోకి లాగేసిన వ్యక్తిని, చాప మీద గడ్డిలో పడుకోబెట్టిన వ్యక్తిని ఏమంటారు మీరు వచ్చి? నమస్కారం అండి సన్యాసిరావు గారు అంటారా? కారు వచ్చి ఆగుతుంది, గబగబా ఒక పెద్ద ఆయన దిగుతాడు, శవానికి దండం పెడతాడు ఇలాగా. ఎందుకు? ఏదో పం భక్తి, శవానికి దండం పెడతాడు. దండం పెట్టి ఏమని అడుగుతాడు తెలుసండి? ఒక విచిత్రమైన ప్రశ్న, ఇంతకీ ఇతను ఎలా పోయాడు అని అడుగుతాడు. సన్యాసిరావు గారు ఇంతకీ ఎలా పోయారు అని అడుగుతాడు. మరి ఎవరికి దండం పెట్టాడు? అందులో లేనివాడికి ఎందుకు దండం పెట్టాడు? బుర్రలేని పనులు ఇవన్నీ. వీటిని ఏమంటారు? బుర్రలేని పనులు. ఎవరని చెప్పారండి ఈ మాటలు? ఎప్పుడైనా మీకు ఎవరైనా ఈ మాటలు ఎప్పుడైనా చెప్పారా? చెప్పరు. పిచ్చి పనులు ఇవన్నీ. పోయాడు సన్యాసిరావు. అందులో ఉన్న సన్యాసిరావు లేడు. మరి ఎవడు వీడు? వీడెవడు కాదు. ఎవడికి వద్దు? అమ్మ నీకు కావాలా? మీ ఆయన నాకు వద్దు బాబీ శపం. పిల్లలు పిలిచి మీ తండ్రి నుంచి ఏమంటా? వద్దు, అందరికీ రాత్రి కబుర్లు పెట్టేశాము, రావలసిన వాళ్ళందరూ వచ్చారు, ఎత్తేయండి ముందు. ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. శవం ఎక్కువసేపు ఉండటం మంచిది కాదు, తీసేస్తారు. మరి ఎవరైనా లేడు, మరి ఏడైనా వెళ్ళిపోయాడు. ఇంతకీ మీరు పేరు పెట్టింది శవానిక. ఒకప్పుడు ఈ శవాన్ని సజీవంగా నిలబెట్టిన ఒక మహాశక్తిక, ఒక శక్తికి. అంటే నువ్వెవరన్నమాట? శవమైపోయే శరీరానివి కాదని జాగ్రత్తగా వినాలి. శవమైపోయే శరీరానివి కాదని, ఒకరోజు నువ్వు వేసుకున్న ఈ తొడుగు ఎముకల గూడు మాంసపు ముద్దను విడిచిపెట్టి వెళ్ళిపోతావని, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతావని ఒక వాస్తవాన్ని చెబుతుంది ఈ చావు. మరణించే వాళ్ళెవరూ లేరు, శరీరాన్ని వదిలేవారున్నారు. చచ్చిపోయిన వారెవరూ లేరు, శవాలను విడిచిపెట్టిన వారున్నారు. ఆలోచిస్తున్నారా? వెళ్ళాలి. దీనికి నాశనము లేదు, శక్తికి. శక్తికి నాశనము లేదు, శక్తికి నాశనము లేదు. కరెంట్ చూడండి, దడదడ కొడుతుందల్ల అక్కడ. జనరేటర్ దాని పేరు, జనరేటర్ అంటారు దాన్ని. శక్తిని పుట్టించే యంత్రం. ఆ శక్తి వైర్లు గుండా పరిగెత్తి వస్తుంది మన దగ్గరికి. ఆ యాంప్లిఫైర్లకు దూరింది, మహాశబ్దాలు చేస్తుంది. ఈ లైట్లోకి దూరింది, మిళమిళ మెరిపించేస్తుంది. ఆ ప్రొజెక్టర్లోకి దూరింది, బొమ్మలు తెరలపై చూపిస్తుంది. ఏంటి శక్తికి ఇన్ని రూపాలా? ఇది వాస్తవం. నీ శరీరములో శక్తి ఉంటే నీ కళ్ళుకు ఆకాశములో ఉన్న నక్షత్రాలు కనిపిస్తాయి. నీ శరీరంలో శక్తి ఉంటే ఆకాశములో మెరిసే మబ్బుల శబ్దం వినిపిస్తుంది. నీకు ఈ శరీరంలో శక్తి ఉంటే ప్రపంచం కనిపిస్తుంది. నాలికి రుచి, చేతులకు పని, కాళ్లకు నడతలు, గుండెకు శ్వాస, ఆహా. అంటే శక్తి దేని శక్తి? శక్తి శరీరంలో ఉందన్నమాట. అది వినికిడిగాను, అది చూస్తే చూపుగాను, నడిస్తే నడకగాను, చేస్తే చేతలగాను కనబడుతుంది. ఆ శక్తి విడిచిపెడితే, ఆ జనరేటర్ ఆగిపోతే ఈ బైకులు ఆగిపోతాయి, ఈ బొమ్మలు నిలిచిపోతాయి, ఈ కాంతి ఆగిపోతుంది. అంతా చీకటి, అంతా నిశ్శబ్దం, అదే శవం. ఒకసారి ఈ ఆత్మ శరీరాన్ని విడిచిపెడితే, ఒకసారి ఈ జీవం శరీరాన్ని విడిచిపెడితే, ఈ మహాశక్తి అయిన నిన్ను, నువ్వు నీ శరీరాన్ని విడిచిపెడితే, మిగిలిపోయే ఈ కట్టె, మిగిలిపోయే ఈ దేహం, ఈ శరీరం శవమైపోయి నిశ్శబ్దమైపోతుంది. అది మంట పెట్టినా మండుతుంది అనదు,
గోతిలో పుచ్చి పెట్టి మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటుంది. బాధ దానికి లేదు, శవానికి బాధ లేదు. ఇప్పుడు మనమంతా మన శరీరాలలో ఉన్నాము, ఇప్పుడు నిప్పు పెడితే ఊరుకుంటామా? ఇప్పుడు మనల్ని శ్మశానానికి లాక్కుంటూ వెళితే వెళ్ళే వాళ్ళమా? వెళతామా? వెళ్ళాం. ఎందుకంటే లోపల శక్తి ఉన్నది, ఆ శక్తి పేరే ఆత్మ. ఆ శక్తికున్న మరో పేరే జీవం, ఆ శక్తికున్న మరో పేరే ఊపిరి. అది ఊపిరి నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ఒక భక్తునితో దేవుడు అంటున్నాడు, నాయనా నా ప్రజల దగ్గరికి వెళ్ళి నా మాట చెప్పాలి. చెబుతానయ్యా నేను, కానీ వాళ్ళు వేసే ప్రశ్నలకు జవాబులు చెప్పాలిగా. ఏమిటా ప్రశ్న? 3వ అధ్యాయం నిర్గమాకాండము 3వ అధ్యాయం 13, 14 వచనాలు చూడండి. మోషే చిత్తగించము, మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు నన్ను పంపినని నేను వారితో చెబితే, వారు ఆయన పేరేం పేరు అని అడుగుతారే, వారితో అప్పుడు నేనేమని చెప్పాలి? మహాప్రభు అని అడిగాడు దేవుణ్ణి, తండ్రిని, మహాశక్తిని. అందుకు దేవుడు, అప్పుడు ఆ మహాశక్తి ఏమంటుందో చూడండి, అందుకు దాని పేరు దేవుడు అన్నారు. అందుకే ఆ మహాశక్తిని దేవుడు అంటున్నాడు ఇక్కడ. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అని చెప్పు. ఉన్నవాడను, ఇది నా ఉనికి. పేరు అంటే అర్థమేటో తెలుసా? ఉనికి. నా స్వభావం అది, నా స్వభావము. జాగ్రత్తగా వినాలి, ఇది నా వ్యక్తిత్వం. ఉన్నవాడను, ఎప్పుడు ఉండవలసిన వాడను, ఆరంభము లేనివాడను, ముగింపు లేనివాడను, మధ్యలో వచ్చినవాడను కాను, పుట్టినవాడను కాను, చచ్చేవాడను కాను, ఉన్నవాడను. మహాశక్తిని నేను ఉన్నవాడను అని ఈ పేరు వినగానే ఇంకా కిందకెళ్ళాను. ఎంత బాగా అంటున్నాడు దేవుడు మోషేతో ఇట్లా, నేను నీ పితరుల దేవుడైన యెహోవా అనగా ఆ యెహోవా పట్టుకుని నిలబడకు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన యెహోవా నీ యొద్దకు నన్ను పంపు పేరు అని ఇంకా గొడవ చేస్తారనుకో. ఉన్నవాడు అంటే నాకు అర్థం తెలియదు అనుకో. సుంటలాడు, వాళ్లకు ఆత్మజ్ఞానము లేని సుంటలు ఇశ్రాయేలీయులు. సుంటలు మోషే గారు సీనాయి కొండ మీదకి వెళ్ళారండి ఆజ్ఞలు తేడానికి. 40 రోజులు అయిందండి. ఆ యెహోషువా, ఒకడు యెహోషువా అని పిలిచారు. ఆ మోషే ఏమైపోయాడో మాకు తెలీదు. ఇప్పుడు మేము పలుతెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలి, మమ్మల్ని నడిపించడానికి ఒక నాయకుడు కావాలి, కనుక అహరోను పిలిపించి మాకు ఒక మంచి దూడం చేయించు బంగారంతో, మాకు నాయకుడిగా ఉంటాడు. ఏంటి దూడ అంటే? నీ మనిషి అవసరం లేదన్నమాట, దూడపోయి కావాలా నీకు? కళ్ళతో చూసిన మహా అద్భుతాన్ని మరిచిపోయిన దౌర్భాగ్యులండి ఇశ్రాయేలీలు. యేసును సిలువ వేసిన దౌర్భాగ్యులండి యూదులు. మూర్ఖులండి వీళ్ళు, ప్రవక్తలను చంపిన వాళ్ళండి యూదులు. ఎవడైనా యూదులను వస్తే విసలు తగిలేయండి బాబు, దరిలాపులకు రానివ్వకండి. ప్రభు మన ప్రభువుని చంపిన వాళ్ళు వాళ్ళేనండి. ఏమంటున్నాడు తెలుసా వాళ్ళ గురించి? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం దోషభరితమైన ప్రజలండి, దౌర్భాగ్యులండి, దుష్ట సంతానం అండి వీళ్ళు. మన తండ్రి ఎవరండి? ఉన్నవాడు. మరి మీరెవరండి? మీరందరూ ఎక్కడి నుంచి? మనమంతా అక్కడి నుంచి వచ్చామండి. మనమంతా
మనమంతా ఎక్కడి నుంచి వచ్చాము చూస్తారా, కాసవార్త 3:38, కేయినాను ఎనోషుకు పుట్టాడు, ఎనోషు షేతుకు పుట్టాడు, షేతు ఆదాముకు పుట్టాడు, ఆదాము దేవునికి కుమారుడు అని ఉంది చూడండి బైబుల్. ఆదాము దేవునికి కుమారుడు, ఆదాము దేవునికి కుమారుడు, ఆదాము దేవునికి కుమారుడు. అపొస్తల కార్యాలు 17 ఇవన్నీ చూపిస్తే ఏమంటారు, బబ్బబ్బబ్బబ్బ బైబిల్ చెప్పకండి, బైబిల్ మూసండి అంట అనుకోండి, నోరమొయ్యి అని చెప్పండి వాడికి. బైబిల్ చెప్పొద్దా, మరేం చెప్పాలి, నీకు కథలు చెప్పాలా, లేదా బెనహిన్లాగా బుర్రమ చేసి అనకదోసేయాలా నిన్ను, లేదా స్వస్థత బోధకులాగా బుర్ర మీద బైబిల్తో దెబ్బేయమని కొట్టేయమంటారా, లేదా మీ నెత్తి మీద మూడు రాసేయమంటారా, బాగా ఆమదం. గ్రుడ్డివాడు గ్రుడ్డివాడికి తోవ చూపితే ఇద్దరు ఇద్దరు మేడ మీదకి వెళ్తారనుందా, గుంటలో ఏటా గుంట పాతాళం, ఆరని అగ్ని, ఆత్మకు చావు లేదు. ఆదాము దేవుని కుమారుడైతే, మహాశక్తి నుండి వచ్చిన వాడైతే, ఉన్నవానికి పుట్టినవాడైతే, ఆదాము ఉన్నవానికి పుట్టాడు, ఉన్నవానికి పుట్టిన వాడు ఇతను ఆదాము. మనం ఎవరికి పుట్టామబ్బా, అపొస్తల కార్యాలు 17:26 చూడండి ప్రియులారా, బైబిల్ ఏం చెబుతుందో, బైబిల్ ఎందుకంటే బైబిల్ ముయ్యండి అంటాడు, నోరు ముయ్యమని చెప్పండి దౌర్భాగ్యుడికి, నోరు బాయ్, బైబిల్ ముయ్యమంటావా, బైబులా చేతనైతే నీ నోరు మూసుకోరా అని చెప్పండి. బైబిల్ మూస్తే ఏం చెబుతాను ఇక నేను, వేర్ బైబుల్ స్పీక్ ఐ స్పీక్, బైబుల్ మాట్లాడిన దగ్గర నేను మాట్లాడతాను, బైబుల్ మాట్లాడని చోట నేను మాట్లాడను, బైబుల్ మాట్లాడకపోతే నేనెందుకు మాట్లాడతాను, దేవుడు చెప్పకపోతే నేనెందుకు చెబుతాను, దేవుడు వద్దన్నది నేను ఎలా చెబుతాను, దేవుడు చెప్పనది నేను ఎలా చెబుతాను. బైబుల్ ముయ్యమంటాడు ఏంటి, సిగ్గులేని వాడు చస్తాడు వాడు ఎవడైనా ఉంటే. ఆదాము దేవుని కుమారుడైతే, ఆదాము దేవునికి పుడితే మనమంతా 17:26 అపొస్తల కార్యాలు యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఆదాము నుండి ప్రతి ఒక్క మనిషిని సృష్టించి వచ్చేసిన సమాధానం. మీరెవరికి పుట్టారు, మనం ఎవరికి పుట్టాం, ఆదాముకి. ఆదాము ఎవరికి పుట్టాడు, ఉన్నవానికి. ఉన్నవానికి పుట్టిన వాడు ఏమవుతాడు, లేనివాడు అవుతాడా, ఉన్నవానికి పుట్టినవాడు లేనివాడు అవుతాడా. నా కుక్కకు పిల్ల పుడితే కుక్క, పక్షికి పిల్ల పుడితే పక్షి, గేదెకి పిల్ల పుడితే గేదె, ఆవుకు పిల్ల పుడితే ఆవు అయితే, రాజుకు పిల్ల పుడితే రాజు అయితే, దేవుడికి పుట్టినవాడు ఉన్నవాడికి పుట్టినవాడు ఏమవుతాడు, ఉన్నవాళ్ళం అవుతాం మనం కూడా. మనము ఉన్నవాళ్లకు పుట్టిన వాళ్ళం, ఉన్నవాణి నుండి పుట్టిన వాళ్ళం. లేని వాడి నుండి పుట్టినవాడు అంటే దరిద్రుడు అని అర్థం. మా అమ్మ నీళ్లు పోసుకుంది, నాన్న ఎవరో తెలియదని అర్థం. అర్థమైందా, మీరు ఉన్నవానికి పుట్టారా, ఆమెను మనమంతా ఉన్నవాణి నుండి పుట్టిన వాళ్ళం, మనము కూడా ఉన్నవాళ్ళం, మనం కూడా ఉండవలసిన వాళ్ళం, మనకు ముగింపు లేదు బిడ్డ, మనకు ముగింపు లేదు. శరీరాన్ని వదిలాము, శరీరములోకి వచ్చాము, శరీరాన్ని వదులుతాము. శరీరములోకి వచ్చింది తండ్రి నుంచి, శరీరాన్ని విడిచిపెడితే తండ్రి దగ్గరక ఆరని అగ్ని గుండానిక. ఏమండి ఆరని అగ్నిగుండం ఉంటుందా అండి, మళ్ళా చదవండి అన్నమాట, యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను, ఒకని నుండి, ఆదాము నుండి వచ్చిన వాళ్ళం మనమంతా. ఆదాము దేవుని నుండి వస్తే, ఆదాము నుండి మనమంతా వస్తే, శరీరాలైతే ఈ ఊర్లో ఉన్నాయి, ఈ ప్రాంతంలో ఉన్నది, కర్నూలు జిల్లాలో ఉందో, విశాఖ జిల్లాలో ఉందో, మరి గుంటూరు జిల్లాలో ఉందో, కృష్ణా జిల్లాలో ఉందో, అమెరికాలో ఉందో, ఆఫ్రికాలో ఉందో, ఉగాండాలో ఉందో, ఎక్కడుందో మనకు అనవసరం. కానీ మన లోకం ఇది కాదు, మనం ఒక లోకము నుండి వచ్చిన వాళ్ళం. ఆ లోకంలో మనం ఎవరి నుండి వచ్చిన వాళ్ళమో తెలుసా, 90 మొదటి వచనము నుండి, కీర్తన 90, ప్రభువా తరతరముల నుండి, తరతరముల నుండి మాకు నివాస స్థలము ఇవే, పరలోకం కాదయ్యా నువ్వు,
ఉన్నవాని నుండి వచ్చిన వాళ్ళం. అందుకే మమ్మల్ని నువ్వేం చేస్తున్నావో తెలుసా? మనుషులను మంటికి మార్చుతున్నావు, అంటే శవాలుగా చేసేసావు. మట్టిలో నుంచి వచ్చిన ఈ దేహాన్ని మంటిలో కలిపేస్తున్నావు. తర్వాత నరులారా తిరిగి రండి, నాలోకి వచ్చేయండి, నాలోకి వచ్చేయండి, నాలోకి వచ్చేయండి, నాలో నుండి వెళ్ళను మీరంతా నాలోకి రండి. ఇప్పుడు మీరెవరో తెలుసా? సాక్షాత్తు ఉన్నవాని నుండి మహాశక్తివంతమైన ఆత్మ నుండి విభాగింపబడిన వారు. మీరంతా శక్తి స్వరూపులు. 1500 కోట్ల సంవత్సరాలుగా మండుతున్న సూర్యుడిని చూస్తే అది ఆరలేదు బిడ్డ. అందులో మండుతున్నది కట్టెలా, బొగ్గులా, పెట్రోలా, డీజలా, ఏంటి చెప్పు? అందులో మండే పదార్థం ఏంటి? దాన్ని మండించే శక్తి ఎవరు? ఉన్నవాడు. ఉన్నవాడు మండించుతున్నాడు దానిని. కనుక శక్తికి నాశనము లేదు బిడ్డ. మరలా అదే శక్తి శాసిస్తే సూర్యగోళం మాడిపోతుంది. కొంతకాలము ప్రకృతిలో బ్రతికే తన పిల్లల కోసం 1000000 కోట్ల సంవత్సరాలు మండమని ఆజ్ఞాపించాడు ఉన్నవాడు సూర్యగోళాన్ని. నువ్వు నేను తప్పు చేస్తే ఉన్నవాని నుండి వచ్చిన ఆత్మ మహాశక్తివంతమైనది కనుక దానిని కూడా మండించటానికి దేవుడు సిద్ధం చేశాడు. దాని పేరే ఆరని అగ్ని. నీ ఆత్మకు ఎలాగో ముగింపు లేదో ఆ మంటలకు ఆరే గుణం లేదు. ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ పాపం చేస్తే దేవుడు శరీరాలను మండించగలడేమో, కానీ ఆత్మ శరీరాలు మండిస్తే, శరీరాలన్నీ మండిపోతుంటే ఆ పరిస్థితిని మీరు ఊహించండి ఎంత భయంకరంగా ఉంటుందో. ఆకాశము నుండి అగ్ని దిగితే, భూమండలాన్ని తగలబెడితే చూస్తుండగా మనము, మన పిల్లలు, మన వాళ్ళు మంటల్లో మసైపోతుంటే అది భరించగలవా బిడ్డా? నువ్వు చూసి 60-70 ఏళ్ల బ్రతికే ఈ శరీరమే బూడిదైతే చూసి భరించలేని ఆత్మ. ఈ శవాన్ని కట్టెల మీద వేసి కాల్చినా బాధ తెలియనిది. శరీరం శవం, లోన ఆత్మ. మండవలసినది ఆత్మ, బాధ ఆత్మకు శరీరానికి కాదు. శవాన్ని కాలిస్తే అది ఏమంది కదా, శవాన్ని కాలిస్తే అది ఏమందు? బాధ ఇంతకీ దేనికి? శరీరానిక ఆత్మక? ఆత్మకి. అందుకే ఆత్మను మా బతుకున్న మనిషిని, ఆత్మ ఉన్న నిన్ను ఆత్మ శరీరములో ఉన్నప్పుడు తగలబెడితే బాధ తెలుస్తుంది నీకు. శవమైతే, ఆ శరీరాన్ని విడిచి పెడితే ఆ శరీరానికి బాధ ఉండదు. అంటే ఇప్పుడు బాధ దేనికి? ఆత్మక శరీరానికి అని ఆలోచిస్తే ఆత్మకే, నీకే, నాకే. ఆత్మను ఎక్కడికి పంపుతానన్నాడు? దేవుని మాట వినకుండా, తండ్రి భయము లేకుండా ఉన్నవాని నుండి పుట్టిన నీవు ఉన్నవానికి ద్రోహం చేస్తే నిన్ను బ్రతకనివ్వడు. మొండు గుండానికి జారిపోతావు కన్ను ముయ్యగానే. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ చావదు. ఉన్నవాని నుండి వచ్చిన ఆత్మకు చావేది? దానిని ఏ శక్తి చంపగలదు? ఉన్నవాని నుండే ప్రకృతి అంతా కలిగిందే, ఉన్నవాని నుండే సర్వము కలిగిందే. ఉన్నవానిని ఏది దహించగలదు? శరీరముతో చేసిన వాటికి తండ్రి, భూమి మీద శరీరముతో చేసిన వాటికి ఈరు, ఈ నరకగుండంలో, ఈ అగ్నిగుండంలో, ఈ భయంకరమైన మంటల వలయంలో నేను ఎంతకాలం కాలాలి, ఎంతకాలం కాలాలి కన్న తండ్రి అని ఒకవేళ నువ్వు అక్కడ ఏడ్చి గోర పెడితే నీతో చెప్పే మాట ఏంటో తెలుసా? మార్కు సువార్త 9:48 అక్కడ నీకు వినబడే మాట, భూమి మీద ఒకప్పుడు నువ్వు విన్న మాట, అనగా ఈనాడు నువ్వు విన్న ఈ మాటే చచ్చాక అగ్నిగుండంలో వినవలసిన మాట. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు.
60-70 ఏళ్ల ఈ చిన్న జీవితం కోసం మహాశక్తివంతమైన ఆత్మను అనగా మనల్ని మనం ఆ భయంకరమైన అగ్నిగుండానికి ఆహుతిగా చేస్తారా చెప్పండి. జాగ్రత్త, 60-70 ఏళ్ల ఈ చిన్న జీవితం కోసం శరీర తుచ్చమైన కోరికలను తీర్చుకోవటానికి మరణము లేని ముగింపు లేని ఉన్న వాని నుండి వచ్చిన మహాశక్తివంతమైన ఈ ఆత్మ నీవు నేను ఆ పాతాళ గుండానికి వెళ్ళి మండిపోదావా? వద్దండి, వద్దు వద్దు.